పేదల దగ్గర భూమి తక్కువ రేటుకు తీసుకొని ఎక్కువ రేటు ప్రభుత్వానికి ఇచ్చి 4000 కోట్లు దోచుకున్నటువంటిది ఒక అవినీతి అయితే ఆ తీసుకున్నటువంటి భూమి ఉపాధి హామీ పథకంలో మట్టి కప్పడానికి ఇంకొక 2000 కోట్లు అవినీతి చేశారు అంటే ఒక పథకం మీద మూడు విధాలుగా దోపిడీకి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఒకటి భూమి సేకరించడానికి 4000 కోట్లు అవినీతి చేశారు తీసుకున్నటువంటి భూమిని మట్టి కప్పడానికి 2000 కోట్లు అవినీతి చేశారు మూడవ అవినీతి ఈ పనికి మాలినటువంటి పట్టాలు పేదలకు ఇవ్వడానికి ఇంకొక 500 కోట్లు పట్టాకి 50000 60000 దండుకొని అది ఒక 500 కోట్లు అవినీతి చేశారు అంటే నీ గృహ నిర్మాణ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో 6500 కోట్లు అవినీతికి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు పాల్గొన్నారు ఇది వాస్తవం దీనికి సమాధానం చెప్పాలి అది ఒక ఎత్తు ఎంత మోసం అంటే 28 లక్షల పట్టాలని ప్రకటన చేశారు నేను రాత్రి చెప్పాను నాకు కూడా ఒక నియోజకవర్గం ఉంది నాకు ఆఫీసర్లు వచ్చారు ఒక గ్రామంలో 38 పట్టాలు ఇస్తున్నామని చెప్పి మీరు చెప్పారు ఇది ఎగ్జాంపుల్ గా ఒక గ్రామం ఆ గ్రామంలో చూస్తే 7 మందికే పట్టాలు ఇచ్చారు మిగతా 30 మందికి పట్టాలు ఇచ్చామని ఎంత తెలివిగా వీళ్ళు ఫేక్ చెప్తున్నారంటే ఒక గ్రామంలో నాకు స్థలం ఉంటే నా స్థలానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి అది కూడా ప్రభుత్వమే పట్టా ఇస్తుందని ఇంత మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నాడా నా సొంత స్థలానికి నాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తే అది ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా ఎలాగవుతుందని ఈ ముఖ్యమంత్రికి ప్రశ్న వేస్తున్నాను నువ్వు ఈరోజు 28 లక్షలు అని చెప్తున్నటువంటి పట్టాల్లో 70% ఎవరి స్థలాల్లో వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చి నీ లెక్కల్లో వేసుకొని మాయ మాటలు చెప్తున్నావే దీనికి ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి నువ్వు ఈ ప్రచారానికి ఖర్చు పెట్టినటువంటి ఖర్చు నీ సాక్షి పేపర్కి ఇచ్చినటువంటి డబ్బు కనీసం దీని మీద ఖర్చు పెడితే నిజమైనటువంటి పేదవాడికి కొంతవరకైనా ఉపయోగం జరిగేది నువ్వెంత ఇస్తున్నావు ఒక సెంటున్నర స్థలం ఇస్తున్నావు ఎక్కడ ఇస్తున్నావు శ్మశానంలో ఇస్తున్నావు కొండల మీద ఇస్తున్నావు ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఇస్తున్నావు నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నాను ఈరోజు నువ్వు కట్టించినటువంటి ఇంటిలో ముఖ్యమంత్రిగా నువ్వు గంట ఉండగలిగిన నీ మంత్రివర్గంలో సభ్యులు ఉండగలిగిన నీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ కట్టిన గృహంలో ఉండగలిగితే అవి నిజమైనటువంటి ఇల్లు ఏంటండి 300 గజాలతో ఇల్లు దేనికి ఉపయోగపడుతుంది నాలాగా పొడుగ్గున్నటువంటి వ్యక్తులు ఆ ఇంటిలో పడుకోవడానికి కూడా స్థలం లేనటువంటి స్థలం సరిపోనటువంటి ఇల్లు కట్టి ప్రజలకు నువ్వు మోసం చేస్తున్నావు ఎంత దారుణమైనటువంటి ముఖ్యమంత్రి అంటే ఎంత విచిత్రమైనటువంటి ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఇల్లు అర్బన్ హౌసింగ్ రూరల్ హౌసింగ్ అయితే 9 లక్షలు కట్టి గృహప్రవేశాలు చేశాం అర్బన్ హౌసింగ్ 5 లక్షల ఇల్లు గేటెడ్ కమ్యూనిటీగా పట్టణాల్లో ధనవంతులు ఏ విధంగా అయితే నివాసం ఉంటారో ఆ స్థాయిలో 5 లక్షల ఇల్లు కట్టి కొన్ని 100%, కొన్ని 90%, కొన్ని 80% పూర్తి చేసి గృహప్రవేశాలకి సిద్ధంగా ఉన్నటువంటి ఇంటిని 2 సంవత్సరాలు ఇవ్వకుండా నువ్వు ప్రజానీకానికి లబ్ధిదారులకు మోసం చేశావు ఎక్కడైతే మనం బిల్డింగులు కట్టామో ఆ పక్కనే స్థలాలు ఇస్తానని విచిత్ర వాదన చేస్తున్నావు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇల్లునివ్వకుండా పనికి మాలినటువంటి పట్టాలు ఇచ్చి
ప్రజలకు మోసం చేసే కార్యక్రమం తీసుకున్నారు. ఏమన్నా టిట్కో ఇల్లు మేము కట్టాం, పేదవాడికి మూడు విడదాలుగా ఇల్లు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు పేదవాడికి బ్యాంకులో లోను ఒప్పించి పేదవాడి మీద భారం మోపుతున్నాడు. నాకు ఓట్లేయండి, ముఖ్యమంత్రి చేయండి, ఆ ఇళ్ళన్నీ కూడా ఉచితంగా ఇస్తాను, ఒక పైసా మీరు కట్టక్కర్లేదని నువ్వే కదా చెప్పా. ఊరు ఊరు తిరిగావు కదా, నీ మేనిఫెస్టోలో కూడా పెట్టావు కదా, ఇప్పుడేం మాట్లాడుతున్నావు? మొన్న శాసనసభలో మా నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో శాసనసభలో మూర్ఖత్వ ముఖ్యమంత్రికి ఇల్లు కట్టాం, పేదవాడు బాధపడుతున్నాడు, ఇల్లు ఇవ్వండి, మీరు వెళ్ళకపోతే నా ఇల్లు నా సొంతమని పండక్కి మేమే గృహప్రవేశాలు చేయిస్తామని తెలుగుదేశం పార్టీ యాజిటేషన్ చేస్తే ఈరోజు ఆ యాజిటేషన్కి లొంగి నువ్వు ఇల్లు పంపిణీ చేస్తానని చెప్పావు. సంతోషం, మేము కట్టిన ఇల్లు నువ్వు రంగు మార్చుకోవచ్చు, నీ పచ్చ రంగు వేసుకోవచ్చు, నువ్వు ఎన్ని రంగులు మార్చుకున్నా, నీ స్టిక్కర్లు ఎన్ని అంటించుకున్నా, నీకే ఇప్పటికే పేరు వచ్చింది స్టిక్కర్ ముఖ్యమంత్రి అని. నువ్వు ఎన్నేసుకున్నా ప్రజల హృదయాల్లో కళ్ళకి కట్టొచ్చినట్టుగా చంద్రబాబు నాయకత్వంలో కట్టిన ఇల్లు ప్రతి ఒక్కరికి గుర్తున్నాయి. ఆ ఇల్లు ఈరోజు ఇస్తానని, 300 గజాలు అయితే ఫ్రీగా ఇస్తానని, మిగతావన్నీ లోన్లో ఇస్తానని చెప్తున్నావు. మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇల్లు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం. ఆ రోజు మేము మేనిఫెస్టోలో పెట్టాం, మాకు మళ్ళీ అధికారం ఇస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా అన్ని ఉచితంగా ఇస్తామన్నాం. నువ్వు చెప్పావు, మేము చెప్పాం, ప్రజలు నీకు నమ్మారు, నీకు ఓట్లేశారు, నీకు ముఖ్యమంత్రి చేశారు, నువ్వు ఫ్రీగా ఇవ్వు. మళ్ళీ దానికి కూడా బ్యాంకుతో లింకు పెట్టి వారికి మోసం చేసే కార్యక్రమం చెయ్యొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా ఒక మోసం దగ, ఎంత మోసం అంటే నా ఇంటి మీద నాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఈ ముఖ్యమంత్రి నేను పట్టా ఇస్తున్నానని ఈరోజు అబద్ధాలు చెప్తున్నటువంటి సందర్భం నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు వాస్తవాలు చెప్పు, ఎక్కడెక్కడ ఎన్ని పట్టాలు ఇచ్చావో చెప్పు, పట్టాలు దేనికి పనికొస్తున్నాయో చెప్పు. నువ్వు ఇచ్చిన 180,000 ఊరు చివర ఒక చెరువులో ఇచ్చిన పట్టాకి పునాదికే సరిపోదు, ఇల్లు ఎలాగవుతుంది? ఆ చిన్న ఇంటిలో ఎలాగుంటారు? నీకు కావలసినవి బెంగళూరులో కట్టుకున్నావు ఇల్లు, హైదరాబాద్లో కట్టుకున్నావు, అమరావతిలో కట్టుకున్నావు, నీ ఎమ్మెల్యేలు టౌన్లో కట్టుకున్నారు. పేదవాడికి ఎక్కడో ఒక్క సెంటున్నారు ఇచ్చి ఒకదొప్పుడు ఉపన్యాసాలు ప్రతిరోజు దాని మీద మాట్లాడడం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మీ పట్టాలు ఇస్తామంటే అడ్డు పెడుతున్నారని. నీ పట్ట దేనికి చూస్తావు కదా, ఈరోజు నువ్వు పండగ చేస్తున్నావు, ఎంతమంది కడతారో అందరూ ఉంటారో. అంతకుముందు మీ నాన్నగారు కూడా కట్టారు, అర్బన్ హౌసింగ్ కట్టారు, ఏదో రాజీవ్ గృహ కల్పన. ఆ ఇల్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో, ఉండక ఉండలేక ఇల్లన్నీ ఖాళీ చేసి వారందరూ ఈరోజు బయటకు వచ్చినటువంటి సందర్భం. ముఖ్యమంత్రికి నేను డిమాండ్ చేస్తున్నాను, ఇందులో 6,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, సాక్ష్యాధారాలతో సహా, వ్యక్తులతో సహా, ప్రాంతాలతో సహా మేము ఈరోజు బయటికి తీసాం. మీకు మేము చెప్పిన విషయం వాస్తవం 100%. మీకు దమ్ముంటే ఎంక్వైరీ అయ్యి, సిబిఐ ఎంక్వైరీ, ఇల్లు పట్టాల మీద ఎంక్వైరీ చేయించు. చేయిస్తే నీ బండారం బయటపడుతుంది. నువ్వు పెట్టిన ప్రతి పథకం పేదవాడికి ఉపయోగపడడానికి కాదు, నీ జే ట్యాక్స్ గురించి, నీ దోపిడీ గురించి, నీ అవినీతి గురించి నువ్వు పథకాలు పెడుతున్నావు తప్ప పేదవాడికి ఎక్కడా ఉపయోగపడదు. ఇది ఒక మోసం దగా, ప్రతి ఒక్కరూ గమనించాలి. వీళ్ళు ఇస్తున్నటువంటి పట్టాలు ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ మాటలు, తప్పులు అబద్ధాలు చెప్పి నేనేదో చేస్తున్నాను, ఊళ్ళు కడుతున్నానని ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నావు, ఇది తప్పు. వాస్తవంగా పేదవాడికి మేము ఉండేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చేవాళ్ళం, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చేవాళ్ళం, తర్వాత గేటెడ్ కమ్యూనిటీ కట్టాం. ఆ విధంగా ఇల్లు కట్టి పేదవాడికి ఉపయోగపడాలి తప్ప ఈ రకంగా మోసం చేయకూడదు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనించాలి. దీనికి ఆర్భాటం, దీనికి ప్రచారం, ఇవన్నీ ప్రజలు గమనిస్తారని
ఇంకా వాస్తవాలన్నీ మేము బయట పెడతాం, తప్పనిసరిగా మీరు చేసినటువంటి అవినీతిని ఎండగడతాం, మీరు చేసినటువంటి మోసాన్ని దగాన్ని ప్రజానీకానికి తెలియచేసి ప్రజలు మిమ్మల్ని చీకొట్టే విధంగా ఇంత అబద్ధాలు ముఖ్యమంత్రి, ఇంత అబద్ధాలు ప్రభుత్వం లేదని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా మేము పూర్తి స్థాయిలో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గమనించాలి. ముఖ్యమంత్రి చూడకపోయినా అధికారులు ఆయన దృష్టిలో పెట్టి నేను అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఇందులో జరిగిన అవినీతి మీద వెంటనే ఎంక్వైరీ చేసి బాధ్యుల్ని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.